नमस्कार ना पेर नारायण स्वामी मादी मरूर चिर्लोपल्ली ग्राम राप्ताड़ मंडल अनंतपुरम जिल्ला नाकु नालुगु एकराल पोलम उन्नदी अंदुलो नेनु चिनी चेट्लु पेट्टिनानु सेप्टेंबर नेलालो वेंसूरा कंपनी वारु मरूर्लो मीटिंग पेट्टडं जरिगिंदी आ मीटिंग की नेनु कूडा हाजरैनानु आ मीटिंग लो ఐఐటి చెన్నై రీసెర్చ్ పార్క్ మరియు ఐకార్ పూసా కృషివారి జీవన ఎరువైన పిప్సోల్ గురించి తెలియజేశారు నా చెట్లు డల్లుగా ఉన్నందున నేను కూడా జీవన ఎరువైన పిప్సోల్ ని వాడాలనుకున్నాను వాటిని నేను కూడా నాలుగు ప్యాకెట్లు తెచ్చుకొని నాలుగు ఎకరాలకు ఒక ఎకరాకు ఒక ప్యాకెట్ ప్రకారం 200 లీటర్ల నీటిలో కలిపి డ్రిప్ ద్వారా అందించడం జరిగింది పిప్సోల్ వాడిన తర్వాత ఆకులు పచ్చగా రావడం జరిగింది చెట్టు నిండా పూతలు రావడం జరిగింది తోట ఆరోగ్యంగా ఉంది చెట్టంతా పూత వచ్చి ఆ పూత పిందెగా మారింది పిప్సోల్ రెండో డోస్ వేయడం వల్ల కాయ నాణ్యతగా సైజు వస్తుందని రెండో డోస్ కూడా వేయడం జరిగింది చీనీ పంట పండించే రైతు సోదరులకు నా అనుభవపూర్వకంగా చెప్పేది ఏంటంటే పిప్సోల్ వాడి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందండి అందరికి నమస్కారములు నా పేరు జెన్నే ఒన్నూరప్ప కత్రిమాల గ్రామము పావండి మండలం అనంతపురం జిల్లా 6 ఎకరాలు నాకు పొలం ఉన్నది 6 ఎకరాల్లో చిన్న చెట్లు పెట్టాను పిప్సోల్ ప్యాకెట్ ఎకరాకి 200 లీటర్ల ఒక ప్యాకెట్ కలిపి 6 ఎకరాలకు 6 ప్యాకెట్లు వదిలాము ఆకులు పచ్చదనంలో బాగా వచ్చాయి మంచి నలుపుతో ఉన్నాయి చెట్టు గాని బాగా ఇంప్రూవ్ అయ్యింది కాయలు గాని బాగా ఉన్నాయి రెండో డోస్ గాని వేశాను మరియు ఆ కాయ సైజు సైనింగ్ బాగా వచ్చింది చిన్న చెట్ల రైతులందరికీ నేను చెప్పేది ఏమంటే ఈ పిప్సోల్ వాడండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందండి అందరికీ నమస్కారము నా పేరు వచ్చేసి ఆర్ గోవింద్ నాయక్ మా గ్రామం పేరు వచ్చేసి జీయ కొట్టాల మా మండలం వచ్చేసి పామిడి మండలము అనంతపురం జిల్లా నాకు 4 ఎకరాల పొలం ఉంది ఆ పొలంలో వచ్చేసి మొత్తము చీని చెట్లు పెట్టడం జరిగింది ప్యాకెట్ తీసుకొని ఒక ప్యాకెట్ వచ్చేసి 200 లీటర్ల నీటిలో కలిపి 4 ఎకరాలకు 4 ప్యాకెట్లను డ్రిప్ ద్వారా వదలడం జరిగింది ఫిప్సోల్ వాడిన 30 రోజుల తర్వాత నేను గమనించినది ఏమంటే ఆకులు కూడా బాగా నల్లగా వచ్చి పూత పింజ బాగా వచ్చి మరి కాయలు కూడా నల్లగా రావడం జరిగింది మొదట్లో నేను పసుపు ఎరువు వేసాను ఆ తర్వాత ఫిప్సోల్ కూడా వదిలాను ఆ వదలడం వలన ఆ ఫిప్సోల్ ఎరువునంత కుళ్ళింప చేసి మరి చెట్లకు మంచి శక్తిని అందించినది ఆ విధంగా మరి పూత పింజ కూడా బాగా నిలబడడం జరిగింది ఫిప్సోల్ రెండో డోస్ వేయడం వలన కాయ నాణ్యత సైజు సైనింగ్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి రెండో డోస్ కూడా వేస్తున్నాను అందరికీ నమస్కారము నా పేరు ఒడ్డే వీరన్న కడతరుగుంట గ్రామము కోడేరు మండలము అనంతపురం జిల్లా నాకే 5 ఎకరాలు 33 సెంట్లు పొలం ఉంది ఆ పొలంలోనే చిన్న చెట్లు 500 మొక్కలు పెట్టుకున్నాను మా ఊర్లో వెంచూరా కంపెనీ వాళ్ళు మీటింగ్ పెట్టిండ్రి ఆ మీటింగ్లో నేను హాజరయ్యింటి ఈ మీటింగ్లో పిప్సోల్ మందు గురించి చెప్పారు ఈ మందును తీసుకొని 200 లీటర్ల నీళ్ళలో తీసుకొని ఎకరా మొక్కలకి వదిలినాను డ్రిప్ ద్వారాగా ఆ మందు వదిలిన తర్వాత 20 రోజులుగా గమనించి మొక్కలపై చూస్తే చెట్లు ఆకులు బాగుండాయి గ్రోత్ బాగొచ్చింది కొమ్మలు బాగొచ్చినాయి బుడుము లావయ్యింది ఇది గ్రోత్ కూడా బాగా పనిచేసింది మందు మేము పేడ ఎరువు గశెరువు వేసిన తర్వాత పెప్సోల్ మందు వదిలిన తర్వాత ఈ మొక్కకి బాగా ఆహారంగా బాగా పనిచేసింది నేను పెప్సోల్ మందు ఒక ప్యాకెట్ తీసుకొని 100 చెట్లకు మాత్రమే వదిలింటి మందు బాగా పనిచేసి 100 చెట్లు బాగా బ్లాక్ వచ్చి గ్రోత్ అన్ని వచ్చిన తర్వాత మళ్ళా 400 చెట్లు గానే మళ్ళా వదలాలనే నేను ఉన్నాను చీనే చెట్ల రైతులందరికీ పిప్సోల్ మందు వాడితే చీనా చెట్లు గ్రోత్ బాగుంటుంది బ్లాక్ బాగుంటుంది అందరికీ